Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు నుంచి పాన్ ఇండియా మూవీలే కాదు పాన్ ఇండియా పాలిటిక్స్ కూడా. ఇప్పుడు జోరంతా పాన్ ఇండియా లెవెల్లోనే. అది సినిమా అయినా రాజకీయమైనా తెలుగు జెండా ఉత్తరాదిన ఎగరాల్సిందే. అంటే నార్త్ ఇప్పుడు సౌత్ వైపు చూస్తోంది అన్నమాట. గత దశాబ్దం వరకు సినిమా అంటే బాలీవుడ్ నుంచి వస్తేనే ఆల్ ఇండియా లెవెల్ అపీల్ ఉంటుంది అన్న బ్రాండ్ ఉండేది. ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయిందో దానిని పూర్తిగా చెరిపేసినట్లు అయింది సౌత్ నుంచి. అందున తెలుగు నుంచి వచ్చిన బాహుబలికి బాలీవుడ్ ఫిదా అయిపోయింది. అది లగాయితూ నార్త్ అటెన్షన్ మొత్తం సౌత్ వైపు మళ్ళింది. ఇక్కడ తీసే సినిమా కోసం బాలీవుడ్ ఆసక్తిగా చూడడమే కాదు విపరీతంగా ఆదరిస్తోంది కూడా. దానికి లేటెస్ట్ ఉదాహరణ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ. ఇది బాలీవుడ్లో కలెక్షన్ల పంట పండించింది. అలాగే ప్రభాస్ సాహో టాలీవుడ్లో ఫట్ అయితే బాలీవుడ్లో హిట్. దాంతో ఇప్పుడు వరుసబెట్టి పాన్ ఇండియా మూవీస్ వంట టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. టాప్ హీరోలంతా కూడా పాన్ ఇండియా ఫీవర్తోనే మునిగి తేలుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మొదలు పెడితే యంగర్ జనరేషన్ దాకా అంతా ఆల్ ఇండియా లెవెల్ మూవీ తమదేనని జబ్బల చరుస్తున్నారు. ఇక బాలీవుడ్లో ఖాన్స్ త్రయాన్ని కూడా బీటౌట్ చేసి బీ టౌన్లో పాన్ ఇండియా మూవీగా తెలుగు సినిమా సింహాసనం ఆక్రమించుకుంది. సరే సినిమాల సంగతి ఇలా ఉంటే రాజకీయాల తీరు అలాగే ఉంది. ఒకప్పుడు ఉత్తరాది వాళ్లే ప్రధానులు కావాలి అన్న సెంటిమెంట్ ఏదో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ నెమ్మదిగా మారుతోంది. సౌత్ వైపు చూడు పాలిటిక్స్ అక్కడే నేడు అంటోంది దక్షిణాది రాజకీయం. ఆ విధంగా ఆలోచిస్తే ఇప్పుడు పాన్ ఇండియా పాలిటిక్స్కి మంచి రోజులే వచ్చేటట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు హిందీ మాట్లాడేవారే ప్రధానులుగా ఎందుకు ఉండాలి, తెలుగు మాట్లాడేవారు ప్రధాన అయితే తప్పేంటి అన్న చర్చ కూడా వస్తోంది. గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు పాన్ ఇండియా లెవెల్ పాలిటిక్స్ చేసినా ఆనాడు కాలం కలిసి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. నార్త్ నుంచి సౌత్కి బిగ్ ఇన్విటేషన్ వస్తోంది. మీరు ముందుకు రండి అని పిలుస్తున్నారు. ఆ పిలుపును అందుకుని కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో యాంటీ బీజేపీ ఫ్రంట్ను కూడగట్టడానికి ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అంటే నేనున్నాను అని కేసీఆర్ రెడీ అవడమే పాన్ ఇండియా పాలిటిక్స్కి కలిసి వచ్చే అతిపెద్ద ఇంధనంగా చెబుతున్నారు. మమతా బెనర్జీకి అరవింద్ కేజ్రీవాల్కి మధ్య తెలియని వారు ఉంది. ఇక ఇద్దరికీ ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన లాలు ములాయం సింగ్ యాదవ్లు ఇప్పుడు వయోభారంతో పక్కకు తప్పుకున్నారు. మరో సీనియర్ మరాఠా యోధుడు శరద్ పవార్ వంటి వారు కూడా వయస్సు ప్రభావానికి లోనై ఉన్నారు. కాంగ్రెస్లో చూసుకుంటే భావి వారసుల మీద భ్రమలు తొలగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాదిన చెప్పుకోదగిన నాయకత్వం గట్టిగా లేదు అనే బాధ ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి సౌత్ నుంచి తెలుగు నుంచి కేసీఆర్ ముందుకు దూసుకొస్తున్నారు అన్న చర్చ ఉంది. కేసీఆర్ పట్టు వదలని నేత అని చెబుతారు. ఆయన తలుచుకుంటే సాధించడానికి వెనుకాడరు అని కూడా అంటారు. అలాంటి కేసీఆర్ ఇటు ప్రాంతీయ పార్టీల నేతలతో ముచ్చట్లు పెడుతూనే అటు కాంగ్రెస్ శిబిరానికి సానుకూల సంకేతాలు పంపుతున్నారు. అన్నీ కలిసి వస్తే మాత్రం ఎన్నికల కంటే ముందే యాంటీ బీజేపీ ఫ్రంట్ పురుడు పోసుకోవడం ఖాయమే. ఈ పాన్ ఇండియా లెవెల్ పాలిటిక్స్కి సౌత్ నుంచి కావలసినంతగా బలాన్ని ఇచ్చేందుకు తమిళనాడు, ఆంధ్ర, కేరళ కూడా సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే పాన్ ఇండియా యుగం ఇది. తెలుగు నుంచి దూసుకొచ్చే ప్రతి బాణం నార్త్లో లక్ష్యాన్ని చేరుతోంది. ఇప్పుడు కేసీఆర్ పాన్ ఇండియా పొలిటికల్ వంటకం కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది అంటున్నారు.